అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు. ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి ఈ రోజు మీరు ఆనందాలు లయించాలనుకుంటున్నారు, ఆ పనులన్నీ చేసేస్తారు. పాత సమస్యలను ఈ రోజు మీరు పరిష్కరించే ప్రయత్నాలు కూడా చేస్తారు. అయితే పాత సమస్యలను పరిష్కరించుకోవడానికి మీరు ఈ రోజు పరిహారంలో గాయత్రి చాలిస పఠించాల్సి ఉంటుంది. ఈ రోజు కొత్త పనిని ప్రారంభించడానికి మంచిగానే ఉంది. వ్యాపార విషయాల్లో మీరు ఎవరిని కూడా గుడ్డిగా విశ్వసించకూడదు. కానీ మీ పెండింగ్ పనులు సానుకూల పరిచయాల ద్వారా ప్రత్యేక సమాచారం అయితే అందుతాయి. ఇది ప్రయోజనకరంగా మీకు కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి అయితే మరింత మెరుగ్గా ఉంటుంది. ప్రియమైనటువంటి వారితో సమయం గడపడం ఆధ్యాత్మిక ఆనందాన్ని అయితే కలిగిస్తుంది. ఈ రోజు మీరు మరి పిల్లల్లో మీతో పనులలో బిజీగా ఉండటానికి మరియు ఈరోజు వారు మీ పనుల సహాయం చేయడానికి కూడా తోడ్పడతారు. ధర్మం యొక్క కార్యకలాపాలపై ఆసక్తి చూపడానికి కూడా చర్యలు ప్రారంభించబడతాయి. ఎందుకంటే ఎలాంటి అన్యాయమైన చర్యల నిర్లక్ష్యం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. కుటుంబ సీనియర్ సభ్యుల అనుభవం సహకారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ పట్ల పూర్తి మద్దతు కూడా ఉంటుంది. మరియు ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి మంచి ప్రయత్నాలు జరుగుతాయి. అయితే వారు మంచిగా దాంట్లో సఫలీకృతం కూడా అవుతారు. ఉద్యోగం చేస్తున్నటువంటి వారు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ప్రమోషన్ పొందేటటువంటి ప్రయత్నాల్లో కూడా వారికి మంచి లాభం కలిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరైతే స్థానచలనం చేయాలనుకుంటున్నారో ఉద్యోగస్తులు, వారికి స్థానచలనానికి కూడా మరి అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీరు చూసినట్లయితే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పూర్తయ్యే దిశగా సాగుతాయి. కానీ మీ మీద మీకు నమ్మకం ముఖ్యము. లేకపోతే మీ మీద మన నమ్మకం లేనట్లయితే, మీరు నెగిటివ్ గా ఆలోచించినట్లయితే మీ పనులు కావు, మీకు అడ్డంకులు ఏర్పడతాయి, మరియు మీకున్నటువంటి అప్పుల బాధ కూడా పెరుగుతుంది. మీకు మిత్రుల్లో ఒక శత్రువు కూడా ఉన్నాడు. కాబట్టి మీరు ఆచితూచి అడుగు వేయవలసినటువంటి రోజు ఇది. ఇక లక్కీ సంఖ్య 23, లక్కీ కలర్ అయితే నలుపు. మరి ఈ రోజు పరిహారంలో చూసినట్లయితే ఈ రోజు మీరు చక్కగా పరిహారం కొరకు హనుమాన్ చాలీసా పఠించాల్సి ఉంటుంది. మరియు ఆంజనేయ స్వామిని ఆరాధించడం ద్వారా మీకు మంచి జరుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.